ఏదో చేద్దామని వెళ్తే మరేదో అయిపోయింది, విమర్శలు చేద్దామని చూస్తే విమర్శల పాలవుతున్నాడు, సర్ప్రైజ్ విజిట్ల పేరుతో డ్రామా చేద్దాం అనుకుంటే ఆ విజిట్లు ఆయనకి సర్ప్రైజ్ చేస్తున్నాయి, ఎరకాటంలో పెట్టాలని అనుకుంటే ఇరుకున పడిపోయి అభాస పాలవుతున్నాడు, అభివృద్ధి లేదు అంతా అరాచకమే అని చెప్పాలనుకుంటే కళ్ళ ముందు సముద్రమంత విస్తారంగా ఆకాశమంత ఎత్తులో అభివృద్ధి కనిపిస్తుంటే చిన్నబాబు కళ్ళు తాళేస్తున్నాడు. ఇదంతా చూసిన పార్టీ నేతలు కార్యకర్తలు ఆయన అవగాహన లేని రాజకీయాలకు వ్యాఖ్యలకు అవాక్కవుతున్నట్టు సమాచారం. మంత్రి నారా లోకేష్ సర్ప్రైజ్ విజిట్ పేరుతో ఈ మధ్యనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రిగా స్కూల్స్ ను సడన్ గా సందర్శిస్తున్నారు. విశాఖ వచ్చిన సందర్భంలో రెండుసార్లు ఆయన అకస్మాత్తుగా స్కూల్స్ ను విజిట్ చేశారు. అక్కడి మౌలిక వసతులను పరిశీలించారు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అంతా బాగుండడంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. లోకేష్ సర్ప్రైజ్ విజిట్ సంగతి ఏమో గాని ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనే సర్ప్రైజ్ అవుతున్నారు. ఏ స్కూలుకు వెళ్లినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు అనే ఉన్నత స్థాయి కార్యక్రమం ద్వారా చేసిన అభివృద్ధి లోకేష్ కళ్ల ముందు 70mm స్క్రీన్ లో కనిపిస్తోంది. దాంతో విమర్శలు చేయడానికి ఏమీ లేక నిరాశ చెందుతున్నట్టు చెప్పుకుంటున్నారు. శనివారం విశాఖ వచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇక్కడి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నపిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారితో మాట్లాడుతూ స్కూల్స్ లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పడంతో షాక్ తిన్నారు. తమకు అన్ని వసతులను వైఎస్ జగన్ కల్పించారని లోకేష్ కు స్పష్టం చేశారు. చిన్నారులకు రాజకీయాలు తెలియవు, వారు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. ఇక చేసేదేమీ లేక విద్యార్థులతో కలిసి పాఠశాల పరిసరాలన్నింటినీ పరిశీలించారు. కార్పొరేట్ స్కూల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాటు చేసిన మౌలిక వసతులను చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడడం చూసి కంగుతిన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనమయ్యిందని చూపించేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం బెడిసి కొడుతోంది. స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో సైలెంట్ గా వచ్చేస్తున్నారు. విద్యార్థులు తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో చిన్నబాబుకు నోట మాట రాలేదని తెలుగుదేశం నేతలే చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెళ్లి గత ప్రభుత్వ అభివృద్ధిని చూసి వస్తుండడం, పైగా ఆ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండడంతో జగన్ కు మైలేజీ వస్తున్న విషయాన్ని గ్రహించిన టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. లోకేష్ చేస్తున్న సర్ప్రైజ్ విజిట్ తమకు తలనొప్పిగా మారుతోందని లోపల చింతిస్తున్నట్టు సమాచారం. అవగాహన లేకుండా మంత్రి లోకేష్ చేస్తున్న సర్ప్రైజ్ విజిట్లపై టీడీపీ నేతలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ సందర్శననే తీసుకుంటే సమయం కాకముందే ప్రాంతీయ గ్రంథాలయానికి వెళ్లి గ్రంథాలయం ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేదంటూ మాట్లాడటంపై టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు. ప్రాంతీయ గ్రంథాలయం ఉదయం 10 గంటలకు ప్రతిరోజు ఓపెన్ చేస్తారు. లోకేష్ సడన్ సర్ప్రైజ్ పేరుతో 9:45 వెళ్లి ఎందుకు గ్రంథాలయం ఓపెన్ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయం ఓపెన్ చేయడానికి ఇంకా సమయం కాలేదని టీడీపీ నేతలు చెప్పడంతో రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటలకే గ్రంథాలయం ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అది చూసి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నట్టు సమాచారం. సర్ప్రైజ్ విజిట్ పేరుతో ఎప్పుడు వెళితే అప్పుడు గ్రంథాలయాలు ఓపెన్ చెయ్యరని, వారికి ఇచ్చిన సమయం ప్రకారమే తెరుస్తారని, ఇంత చిన్న విషయంపై కూడా లోకేష్ కు అవగాహన లేకపోవడంపై టీడీపీ నేతలు అవాక్కైనట్టు చెప్పుకుంటున్నారు. చిన్నబాబుకు వయసు పెరుగుతున్నప్పటికీ అవగాహన మాత్రం పెరగడం లేదని వారు మాట్లాడుకుంటున్నారు.